వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్. ఈరోజు వార్తాపత్రికలో ఉన్న ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా ఈనాడు వార్తాపత్రిక. మంచులోయకు మంచి రోజులు వచ్చాయా? 8 ఏళ్లలో ప్రజలను ఆగం చేశారు. ఈడబ్ల్యూఎస్ టెండర్లు పిలవండి. ఇక తెరాస కాదు బారాస. 32 లక్షల వివాహాలు అంటూ కూడా మెయిన్గా హెడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఒక వార్తల్లోకి వెళ్దాం. మంచులోయకు మంచి రోజులు వచ్చాయా? సరికొత్త కశ్మీర్ దిశగా అడుగులు, రాళ్ల దాడుల ఊసే లేదు. అయినా సవాల్ విసురుతున్న టార్గెట్ కిల్లింగ్స్, హైబ్రిడ్ టెర్రరిజం, చొరబాట్లు, ఊపందుకున్న పర్యాటకం, స్థానికుల్లో కనిపిస్తున్న మార్పు. వార్త చూస్తే గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం కశ్మీర్ పర్యాటకులతో పోటెత్తుతోంది. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో 1.62 కోట్ల మంది కశ్మీర్ సందర్శనకు వచ్చారు. అంటే రోజుకు 60 వేల మంది వస్తున్నారు. హోటళ్లలో ఆక్యుపెన్సీ రేటు 95% చేరింది. 4 ఏళ్ల క్రితం ఇది 30% కూడా లేదు. డిమాండ్ పెరగడంతో గదుల అద్దెలు 80% వరకు పెంచారు. వారాంతాల్లో ఢిల్లీ నుంచి వస్తున్న విమానాల్లో టికెట్లు దొరకడం కష్టసాధ్యంగా మారింది. జమ్మూ నుంచి వస్తున్న పర్యాటక వాహనాల సంఖ్య గతంలో కంటే 4-5 రెట్లు పెరిగింది. ఇంతమంది పర్యాటకులను గతంలో ఎప్పుడూ చూడలేదు. చాలా కాలం తర్వాత 4 డబ్బులు సంపాదిస్తున్నా అని దాల్ సరస్సులో చిన్న పడవ నడుపుకునే ఖర్షీద్ నవ్వుతూ చెప్పారు. ఎస్, మంచు లోయలో మంచి రోజులు వచ్చాయంటూ కూడా మెయిన్గా ఇవ్వడం జరిగింది. ఏదైతే కశ్మీర్కు పర్యాటకుల సంఖ్య పెరుగుతోందంటూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆక్యుపెన్సీ, హోటల్లో ఆక్యుపెన్సీ కూడా గతంతో పోలిస్తే 30% ఉండే ఆక్యుపెన్సీ ప్రస్తుతం అయితే 95% చేరటం, అలాగే గదుల అద్దెలు కూడా 80% వరకు పెంచారంటూ కూడా తెలియజేస్తున్నారు. వారాంతాల్లో ఢిల్లీ నుంచి వస్తున్న పర్యాటకుల వాహనాలు కూడా అధికంగా పెరిగాయంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తంగా గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం అయితే కశ్మీర్ పర్యాటకులతో పోటెత్తుతోంది. ఈ ఏడాది మొదటి 9 నెలల్లోనే 1.62 కోట్ల మంది కశ్మీర్ సందర్శనకు వచ్చారంటూ కూడా ఇక్కడ మెయిన్గా ఇవ్వడం జరిగింది. ఇక సరికొత్త కశ్మీర్ దిశగా అడుగులు అంటూ కూడా ఇచ్చారు. రాళ్ల దాడి ఊసే లేదు. అయినా సవాల్ విసురుతున్న టార్గెట్ కిల్లింగ్స్, హైబ్రిడ్ టెర్రరిజం, చొరబాట్లు, ఊపందుకున్న పర్యాటకం, స్థానికుల్లో కనిపిస్తున్న మార్పు. ఎస్, కశ్మీర్కి అయితే పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అంటే రోజుకి దగ్గర 60 వేల మంది పర్యాటకులు అయితే కశ్మీర్ సందర్శిస్తున్నారు. అలాగే వారాంతరాల్లో అయితే ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. మొత్తంగా హోటల్ ఆక్యుపెన్సీ కూడా 95% వరకు కూడా పెరిగినట్లు కూడా తెలుస్తోంది. ఎనిమిదేళ్లలో ప్రజలను ఆగం చేశారంటూ కూడా ఇచ్చారు. మోదీ కేసీఆర్లపై రాహుల్ ధ్వజం, రాష్ట్రంలో ముగిసిన భారత్ జోడో యాత్ర, మహారాష్ట్రలోకి ప్రవేశం, తెలంగాణ వీడటం బాధగానే ఉంది. రాష్ట్రంలో 12 రోజుల పాటు జోడో యాత్ర ప్రజలతో మమేకమై సాగింది. ఇక్కడి సంస్కృతి, స్ఫూర్తి అద్భుతం. కార్యకర్తలు, ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు, నాతో పంచుకున్న విషయాలు మరవలేను. ఇంతటి మమకారం చూపించిన ప్రాంతాన్ని వీడి పక్క రాష్ట్రానికి వెళ్తుండం కాస్త బాధగానే ఉంది. ఏదైతే భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారో రాహుల్ గాంధీ, తెలంగాణలో మొత్తంగా 12 రోజుల పాటు సాగిన భారత్ జోడో యాత్ర మొత్తానికైతే ముగిసింది. తెలంగాణని విడిచి ఇతర రాష్ట్రానికి వెళ్ళడం బాధాకరంగా ఉంది అంటూ కూడా ఆయన వ్యక్తపరచడం జరిగింది. అలాగే జోడో యాత్రలో భాగంగా ప్రజలతో మమేకమై ఆయన ముందుకు వెళ్ళటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. రోజు ఇక్కడి సంస్కృతి, స్ఫూర్తి అద్భుతం. కార్యకర్తలు, ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు, నాతో పంచుకున్న విషయాలు మరవలేని అంటూ కూడా ఆయన వ్యక్తపరచడం జరిగింది. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్లు 8 ఏళ్లలోనే ప్రజల జీవితాలను ఆగం చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ, నోట్ల రద్దు, జీఎస్టీ వసూళ్ల పేరిట కేంద్రం ప్రజలను ముంచేస్తుంది. ఇక ధరణి పోర్టల్, నీటిపారుదల ప్రాజెక్టుల పునరాకృతి పేరిట రాష్ట్రంలో దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగింపు సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం మేనూరులో సోమవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో విద్వేషం, హింసను ప్రేరేపిస్తూ భాజపా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందని రాహుల్ విమర్శించారు. ఎస్, నిన్నటితో అయితే తెలంగాణలో చేపట్టిన 12 రోజుల పాటు సాగిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముగిసింది. అయితే ఈ సందర్భంలో రాహుల్ గాంధీ నిన్న జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడడం జరిగింది. ఇటు కేంద్రం అలాగే టీఆర్ఎస్ కూడా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దేశాన్ని అలాగే రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తుందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇటు రాష్ట్రం చూస్తే ధరణి పోర్టల్ అంటూ కూడా దేశాన్ని దోచుకుంటోంది. అలాగే కేంద్రం చూస్తే విద్వేషాలు, మతతత్వాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి రాజకీయాలు చేస్తోందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదే సందర్భంలో తెలంగాణలో సాగిన ఆయన జోడో యాత్రకు సంబంధించి కార్యకర్తల దగ్గర నుంచి కానీ, ప్రజల దగ్గర నుంచి కానీ వచ్చిన మద్దతును, ప్రేమాభిమానాలని, ఇక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు కూడా
చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చాలా సంతోషంగా ఉంది ఇతర రాష్ట్రానికి వెళ్తుంటే బాధగా ఉందంటూ కూడా ఆయన కొంతవరకు భావోద్వేగానికి లోనైనట్లుగా కూడా తెలుస్తోంది ఈడబ్ల్యూఎస్ తీర్పును వెలువరించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోని సభ్యులు జస్టిస్ బెలా ఎం త్రివేది జస్టిస్ దినేష్ మహేశ్వరి సిజేఐ జస్టిస్ యుయు లలిత్ జస్టిస్ రవీంద్ర భట్ జస్టిస్ జేవి పార్టీవాలా ఎస్ 103వ సవర్ణ చెల్లుబాటు అవుతుంది అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లపై సర్వోన్నత న్యాయస్థానం చారిత్రక తీర్పు మెజారిటీ తీర్పును వ్యతిరేకించిన సిజేఐ మరో న్యాయమూర్తి రిజర్వేషన్లు నిర్వధికంగా కొనసాగకూడదు వీటిని పునర్పరిశీలించాల్సి ఉంటుంది సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది విద్యా ఉద్యోగాల్లో వారికి 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో చేసిన 103వ రాజ్యాంగ సవర్ణకు 5గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3-2 తో ఆమోదముద్ర వేశారు ఇక ధర్మాసనంలోని మెజారిటీ సభ్యులు జస్టిస్ దినేష్ మహేశ్వరి జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ జేబి పార్టీవాలాలు ఈడబ్ల్యూఎస్ ను ఒక ప్రత్యేక వర్గంగా పరిగణించడం సహేతుకమైన వర్గీకరణగా పేర్కొన్నారు ఇక ఈ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని అన్నారు మరో న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ మాత్రం ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఏదైతేనైనా సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది అగ్రవర్ణాల్లో పేదలు అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు 10% రిజర్వేషన్ కల్పించాలి అది చట్టపరంగా కూడా ఇక్కడి నుంచి అమలవుతుంది అది ఏమాత్రం కూడా వ్యతిరేక యోగ్యం కాదు అంటూ కూడా వారు ఒక 5గురితో కూడిన ధర్మాసనం అయితే దీనిపై చర్చించి ఒక కీలక ప్రకటన అయితే చేశారు నిన్న దానికి సంబంధించి తీర్పునైతే వెలువరించారు ఇందులో కూడా ఇద్దరు సభ్యులు అనేది దానికి వ్యతిరేకంగా తీర్పుని ఇవ్వడం జరిగింది అలాగే ముగ్గురు అయితే దానికి ఏకీభావంగా అంగీకరించి ఇవ్వడం జరిగింది అయితే ఈ 10% రిజర్వేషన్ వల్ల ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా విద్యార్థులకు కావచ్చు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది అయితే ఇది ఎంతవరకు రాష్ట్రం అమలు చేస్తుంది సక్రమంగా ఒక అమలు పద్ధతిలో వెళ్తుందా ఇప్పటివరకున్న రిజర్వేషన్లు అయితే కొంతవరకు పక్కదారిని పట్టినట్లు మనం చూసాం అయితే ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో 10% రిజర్వేషన్ అనేది సక్రమంగా అమలవుతుందా లేదా చూడాలి అసలు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అనేది అమలయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అసలు అది సాధ్యమేనా అనేది పోనుపోని అయితే తెలియాల్సి ఉంది అలాగే ఇప్పుడు ఈ సందర్భంగా ఏదైతే నిన్న సుప్రీంకోర్టు ఒక కీలక ప్రకటన చేసిందో ఒక తీర్పును వెలువరించిందో ఈ సందర్భంగా ఏదైతే 10% ఉందో అందులో ఒక 5% ఇటు కాపు వర్గాలకు ఏదైనా అవకాశం ఇచ్చే అవకాశం ఉందా లేదంటే ఏదైతే ఇప్పటి వరకు కూడా మన ప్రభుత్వం రాష్ట్ర ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కాపులకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తోంది వారికి సంక్షేమ పథకాలు కావచ్చు వారికి రిజర్వేషన్ విషయంలో కావచ్చు ముందుకు వెళ్తాము ఒక దిశగా ఒక ఎజెండాతో ముందుకు వెళ్తామని చెప్తుందో అయితే ఇప్పుడు దాని గురించి కూడా ఒక చర్చను లేవనెత్తే అవకాశం ఉంది ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ ఇందులో 10%లో 5% కాపుల రిజర్వేషన్కి ఏమైనా కేటాయించే అవకాశం ఉందా ఏంటనేది చూడాల్సిన అవసరం ఉంది టెండర్లు పిలవండి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రగతి పరుగులు తీయాలి వారంలోపు మునుగోడులో సమీక్ష మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు మునుగోడు విజయం చారిత్రాత్మకని వ్యాఖ్య ఉమ్మడి నల్గొండ జిల్లాను తమకు కంచుకోటగా మార్చిన ప్రజలకు టీఆర్ఎస్ రుణపడి ఉందని ఇక నుంచి జిల్లాలో ప్రగతి పరుగులు తీయాలని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని టీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు వారం రోజుల్లోపు పురపాలక పంచాయతీరాజ్ రోడ్ల భవనాలు గిరిజన సంక్షేమ శాఖల మంత్రులు కేటీఆర్ ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశాంత్ రెడ్డి సత్యవతి రాథోడ్లు మునుగోడును సందర్శించి అక్కడే ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఇక అభివృద్ధి పనులను వెంటనే ఖరారు చేసి టెండర్లు పిలవాలని నెల రోజుల్లోనే వాటిని ప్రారంభించాలని సూచించారు ఎస్ మొత్తానికైతే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అయితే విజయకేతనం ఎగరవేసింది ఆ తర్వాత ఇక సీఎం కేసీఆర్ అయితే మాట్లాడడం జరిగింది ఇక మొత్తానికి మునుగోడు నియోజకవర్గంలో టెండర్లు పిలవండి అంటూ కూడా సదరు అధికారులకు ఆదేశించడం జరిగింది అయితే దీనికి సంబంధించి వారం రోజుల్లోపు ఇటు పురపాలక శాఖ మంత్రి కావచ్చు రోడ్లు భవనాల శాఖ మంత్రి అలాగే గిరిజన శాఖ మంత్రులు కేటీఆర్ ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశాంత్ రెడ్డి సత్యవతి రాథోడ్లు మునుగోడులో సందర్శించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయన ఆదేశించడం జరిగింది అలాగే అభివృద్ధి పనులు వెంటనే స్టార్ట్ చేయాలి అంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది ఏదైతే మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచార నేపథ్యంలో ఆయన కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది నన్ను గెలిపించండి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి మీకు ఏదైతే అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయో వెంటనే ఆ పనులన్నింటినీ మేము పూర్తి చేయడం జరుగుతుంది వెంటనే అభివృద్ధి ప్రారంభమవుతుందంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు ఆ
అదే విధంగా ఆయనైతే అధికారులకు సదరు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభం కావాలి. అలాగే కొంతమంది గిరిజన శాఖ అలాగే విద్యా శాఖ అలాగే భవనాల శాఖ మంత్రి కేటీఆర్ వీరందరూ కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఉన్న సమస్యలు ఈ ముఖ్యంగా ఈ శాఖల్లో ఉన్న సమస్యలు ఏ ఉన్నాయని చూసి వాటి పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళే విధంగా వారిని సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలంటూ కూడా వారికి సూచించడం జరిగింది. ఇక నమస్తే తెలంగాణ చూసుకుంటే తెలంగాణపై ఒక మహర్నాటకం జరిగింది. తోలు తీయకుండానే తొరలు మింగినట్లు 8 రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గుట్టుచప్పుడు కాకుండా గుటుక్కున మింగేసిన అనకొండా తెలంగాణలోనూ అదే చేయబోయింది. ఆ క్రమబద్ధీకరణ పెట్టింది బెడిసికొట్టిన విధానం పెట్టినదినని. ఇక వార్త చూసుకుంటే ఇక్కడ ఎంత మోసం ఎంత దగ అంటూ కూడా ఇక్కడ మెయిన్గా హైలైట్ చేశారు ప్రధాని మోదీని. అయితే ఇది కేవలం ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం ఏవైతే పథకాలు కావచ్చు వారి సంక్షేమ ఫలాలు కావచ్చు ఏవైతే అవలంబిస్తుందో ఇటు రాష్ట్రాలపై ప్రజలపై వాటికి సంబంధించి అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ సర్కార్ను కూల్చడానికి బ్రోకర్లతో కుట్ర, విభజన చట్టం తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ బుట్టదాకల, నీతి ఆయోగ్ చెప్పినా నిధుల్లో తెలంగాణకు మొండి చెయ్యి, తెలంగాణలో 24 గంటలు విద్యుత్ను ఆపడమే లక్ష్యంగా రుణాలపై ఆంక్షలు, అభివృద్ధి కోసం అప్పులైనా తెచ్చుకోనివ్వకుండా తెలంగాణ ఎఫ్ఆర్బిఎంలో కోతలు, విద్యా సంస్థలు ప్రాజెక్టుల కేటాయింపులో తెలంగాణపై వివక్ష, తెలంగాణ సంస్థల తరలింపు గుజరాత్లో పోటీ సంస్థలు. ఎస్, రాష్ట్రంపై వివక్షతో విద్వేషపూరితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తుందో కుట్రపూరితంగా వాటి గురించి అయితే ఇక్కడ అంశాలను ఇవ్వడం జరిగింది. తెలంగాణ సర్కార్ను కూల్చడానికే బ్రోకర్లతో కుట్ర, ఏదైతే మొన్న టీఆర్ఎస్ నేతలను కొనుగోలు వ్యవహారం అయితే బయటకు వచ్చిందో దానికి సంబంధించి ప్రస్తావించారు. అలాగే విభజన చట్టం తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ బుట్ట దాఖలేనంటూ కూడా ప్రశ్నించారు. ఏదైతే తెలంగాణకు విభజన సమయంలో కొన్ని హామీలు అయితే ఇచ్చారు వాటి సంగతి ఏంటి అని కూడా ప్రశ్నించారు. నీతి ఆయోగ్ చెప్పినా నిధుల్లో తెలంగాణకు మొండి చేయి, అయితే నీతి ఆయోగ్లో ఉన్న అటువంటి అంశాలు నిధుల్లో కానీ తెలంగాణకు మొండి చేయి చూపించింది కేంద్రం అంటూ కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఇక తెలంగాణలో 24 గంటలు విద్యుత్ను ఆపడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఏదైతే ప్రస్తుతం అవలంబిస్తోందో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇటు వ్యవసాయానికి రైతులకు 24 గంటలు విద్యుత్ను అందిస్తోంది, దాంట్లో కూడా కోత పెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తోందంటూ కూడా ఇక్కడ ప్రస్తావించారు. అభివృద్ధి కోసం అప్పులైనా తెచ్చుకోనేకుండా తెలంగాణ ఎఫ్ఆర్బిఎంలో కోతలు, అయితే అభివృద్ధి కోసం అప్పులు కూడా రాకుండా అప్పులు కూడా తెచ్చుకోనివ్వకుండా కేంద్రం వ్యవహరిస్తోందంటూ కూడా ఇక్కడ ప్రస్తావించారు. విద్యా సంస్థలు ప్రాజెక్టుల కేటాయింపులో తెలంగాణపై వివక్ష, ఏదైతే విభజన సమయంలో కానీ తర్వాత కానీ చెప్పినా తెలంగాణకు రావాల్సిన విద్యా సంస్థలు కావచ్చు ప్రాజెక్టుల కేటాయింపులో కావచ్చు కోత విధిస్తున్నారు వివక్ష చూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంపై అంటూ కూడా ఇక్కడ ప్రస్తావించారు. తెలంగాణ సంస్థల తరలింపు గుజరాత్లో పోటీ సంస్థలు, అయితే తెలంగాణలో ఉన్న సంస్థలు తరలించి అటు గుజరాత్లో పోటీ సంస్థలు ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఇవే అంశాలను ఇక్కడ వ్యక్తపరచడం జరిగింది. కొద్ది రోజుల ముందే మహారాష్ట్రలో ఉద్ధవ్ ప్రభుత్వాన్ని ఏకనాథ్ షిండే సాయంతో కూల్చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తుందో ఇక అదేవిధంగా రాష్ట్రాలని అన్నింటినీ కూడా కైవసం చేసుకునే ప్రయత్నంలో తెలంగాణను కూడా కైవసం చేసుకునే అంశాన్నే ఎజెండాగా పెట్టుకుంది కేంద్రం అంటూ కూడా ఇక్కడ మెయిన్గా ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే ఏదైతే ఇంతకుముందు కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏకనాథ్ షిండే సాయంతో కూల్చేశారో తెలంగాణను కూడా అదేవిధంగా చేయాలనే చూస్తోంది కేంద్రం అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్నిటి అంశాలను ఏదైతే కేంద్రం అవలంబిస్తుందో ఆ తీరును రాష్ట్రంపై విద్వేషపూరితంగా కుట్రపూరితంగా ఏదైతే కొన్ని పనులు చేస్తుందో వాటన్నిటి గురించి అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక మునుగోడు సాక్షిగా గులాబీ విస్తరణ, అంతకంతకు బలపడుతున్న టీఆర్ఎస్ 2014లో పడిన ఓట్లు 69,496 ఓట్లు, తాజా ఉప ఎన్నికలో 97,006 ఓట్లు కైవసం, సుమారుగా 5% ఓట్ల పెరుగుదల, ప్రతి ఎన్నికలోనూ పెరుగుతున్న ఓట్ల శాతం, ఉమ్మడి నల్గొండలో సీట్లన్నీ టీఆర్ఎస్వే, వాపును చూసి బల్ప్ అనుకుంటున్న బీజేపీ, రాజగోపాల్కు వచ్చిన ఓట్లన్నీ వ్యక్తిగతమై గత ఎన్నికల్లో పడిన కాంగ్రెస్ ఓట్లే బీజేపీకి బదిలీ. ఎస్, మునుగోడుకు సాక్షిగా గులాబీ విస్తరణ అంటూ కూడా ఇక్కడ మెయిన్గా ఇవ్వడం జరిగింది. అంతకంతకు బలపడుతున్న టీఆర్ఎస్ మనం చూస్తూనే ఉన్నాం, అంతకంతకు కూడా టీఆర్ఎస్ గ్రాఫ్ అనేది పెరుగుతూనే ఉంది. 2014లో పడిన ఓట్లు 69,000 చిల్లరైతే తాజాగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో 97,006 ఓట్లు కైవసం చేసుకుంది, అంటే మొత్తంగా అయితే 5% ఓట్లు పెరిగినట్లుగా కూడా ఇక్కడ చెప్తున్నారు.
ప్రతి ఎన్నికలోనూ ఓట్ల శాతం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండలో సీట్లని టీఆర్ఎస్ వే అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇటు బీజేపీ అయితే వాపును చూసి బలుపు అని అనుకుంటుందంటూ కూడా ప్రస్తావించడం జరిగింది. రాజగోపాల్కి వచ్చిన ఏదైతే పోలైనయో ఆ ఓట్లన్నీ కూడా వ్యక్తిగతంగా పోలైనవే. ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయనకి ఏదైతే ఓటు శాతం వచ్చిందో అదే ఓటు శాతం బీజేపీకి బదిలీ అయింది, కానీ అంతకు మించి అయితే ఏమీ పడలేదు అంటూ కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఇక హామీలపై కార్యాచరణ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం, సీఎంను కలిసిన మునుగోడు విజేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, విజయానికి కృషి చేసిన నాయకులకు అభినందనలు, ప్రభాకర్ రెడ్డిని శాల్వాతో సీఎం కేసీఆర్ సత్కారం. ఇక ఏదైతే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ అధికారులకు, సదరు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అయితే శాల్వాతో సీఎం కేసీఆర్ సత్కారం చేయడం జరిగింది. సీఎంను కలిశారు అదే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. విజయానికి కృషి చేసిన నాయకులకు కూడా కేసీఆర్ అభినందనలు తెలియచేయడం జరిగింది. పదిహేడవ ఫ్లైఓవర్ సిద్ధం, ఎస్ఆర్జీపీలో వడివడిగా మరో వంతెన అందుబాటులోకి. శిల్పా లేఅవుట్ వంతెన ఈ నెల 20న ప్రారంభించిన మంత్రి కేటీఆర్, తుది మెరుగులు దిద్దుతున్న జీహెచ్ఎంసీ. దేశంలో మెట్రోపాలిటన్ నగరాల కంటే గ్రేటర్ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. విశ్వనగరం దిశగా అడుగులు పడుతున్న వేళ వడివడిగా మరో వంతెన సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల ముందు చూపుతో చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధిలో భాగంగా 17వ ఫ్లైఓవర్ ప్రారంభానికి ముస్తాబోతోంది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ చిక్కులు తప్పించే రవాణా అయ్యే లక్ష్యంగా గచ్చిబౌలి ఫ్లైఓవర్ పైన శిల్పా లేఅవుట్లో నిర్మించిన వంతెనను ఈ నెల 20న ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వంతెను తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇక ఇదే సమయంలో గచ్చిబౌలి జంక్షన్ ట్రాఫిక్ సమస్యలు ఉపశమనం కలుగుతుంది. 17వ ఫ్లైఓవర్ సిద్ధం అయితే శిల్పా లేఅవుట్ వంతెన అయితే అందుబాటులోకి రానుంది. ఈ నెల 20వ తేదీన అయితే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ వంతెన ప్రారంభోత్సవం చేసుకోబోతోంది. మొత్తానికి దేశంలో మెట్రోపాలిటన్ నగరాల కంటే కూడా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంటూ కూడా ఇక్కడ ప్రస్తావించారు. విశ్వనగరం దిశగా అడుగులు పడుతున్న వేళ వడివడిగా మరో వంతెన అంటూ కూడా ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల ముందు చూపుతోనే ఇటువంటి వంతెనలు కావచ్చు, ప్రారంభ ప్రాజెక్టులు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, ఇలాంటివన్నీ శరవేగంగా తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో శరవేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేసుకొని వడివడిగా ప్రారంభోత్సవాలకు నోచుకుంటున్నాయి. 17వ ఫ్లైఓవర్ అయితే నెల 20వ తారీఖున అయితే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుంటోంది. అయితే ఈ ఫ్లైఓవర్ ప్రారంభానికి ముస్తాబు అయిన తర్వాత ఐటీ కారిడార్లో ట్రాఫిక్ చిక్కులు తప్పించే రవాణా అయ్యే లక్ష్యంగా గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై శిల్పా లేఅవుట్ నిర్మించుతోంది. అయితే గచ్చిబౌలి కావచ్చు, ఇటు హైటెక్ సిటీ, ఈ కనెక్టివిటీ రోడ్ అయితే ఆ కనెక్టివిటీ పెరుగుతుంది. అలాగే గచ్చిబౌలి జంక్షన్ ట్రాఫిక్ సమస్యలు కూడా అధిగమించవచ్చు అనే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అలాగే హైటెక్ సిటీ మధ్య కనెక్టివిటీ అయితే పెరుగుతుంది అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక సాక్షి వార్తాపత్రిక చూసుకుంటే, వచ్చి చర్చించండి వర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై సబితకు గవర్నర్ పిలుపు. బిల్లుపై తమిళిసై అభ్యంతరాలు, ఇప్పుడున్న విధానంతో ఉన్న ఇబ్బందులేంటి, కొత్త విధానంతో న్యాయపరమైన చిక్కులొస్తే మరింత జాప్యం, 8 ఏళ్లుగా వర్సిటీల పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు, 3 ఏళ్లలో ఎన్నోసార్లు లేఖలు రాసినా ఏం చేశారు, రాజ్భవన్కు వచ్చి వివరాలు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రికి పిలుపు, కొత్త విధానం చెల్లుబాటుపై యూజీసీ సలహా కోరిన గవర్నర్, 2 నెలలుగా రాజ్భవన్లో పెండింగ్లో 7 బిల్లులు, ప్రభుత్వం గవర్నర్ మధ్య ముదిరిన విభేదాలు. ఎస్, ఏదైతే నిన్న తమిళిసై గవర్నర్ తమిళిసై అమిత్ షాను కలవటం, ఢిల్లీ టూర్కు వెళ్ళి అమిత్ షాను కలవటం జరిగింది. అయితే అదే నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అలాగే గవర్నర్ మధ్య ముదిరిన విభేదాలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి, కొన్ని కార్యక్రమాలకు కావచ్చు, సీఎం కేసీఆర్ నిర్వహించే కార్యక్రమాలకు ఇటు తమిళిసైకి ఆహ్వానం రాకపోవటం, అలాగే తమిళిసై వచ్చిన కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరు కాకపోవటం, ఇవన్నీ చూస్తే అందరికీ అర్థమవుతుంది వారి మధ్య ఏదో లుకలుకలు జరుగుతున్నాయి, లుకలుకలు ఉన్నాయని అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలోనే బిల్లుపై, కొన్ని బిల్లులపై సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై తమిళిసై అయితే అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. 2 నెలలుగా రాజ్భవన్లో మొత్తంగా 7 బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయంటూ కూడా ఆవిడ వ్యక్తపరచడం జరిగింది.
రాజ్భవన్ కు వచ్చి వివరాలు ఇవ్వాలని అడిగితే ఇంతవరకు కూడా ఎటువంటి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి స్పందన లేదు ఎవరు పట్టించుకోలేదంటూ కూడా వ్యాఖ్యానించారు అలాగే కొత్త విధానంతో న్యాయపరమైన చిక్కులొస్తే మరింత జాప్యం ఇప్పుడున్న విధానంతో ఏంటి సమస్య అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది ఇప్పుడున్న విధానంతోనే ఇన్ని బిల్లులు పెండింగ్ లో ఉంటే కొత్తగా న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది కొత్త బిల్లులతో అలాగే వర్సిటీల పోస్టర్ ఎందుకు భర్తీ చేయలేదు మూడేళ్లలో ఎన్నిసార్లు లేఖలు రాసినా ఏం చేశారంటూ కూడా వారు ప్రశ్నించారు అలాగే సబిత ఇంద్రారెడ్డిని అయితే వచ్చి రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై చర్చించాలంటూ కూడా సబితకు ఆవిడ పిలుపుని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఎన్నిసార్లు కూడా ఆదేశాలు ఇచ్చినా కూడా ఎవరు కూడా వచ్చి దానిపై స్పందించలేదు ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి స్పందన లేదంటూ కూడా తమిళిసై వ్యక్తం చేయడం జరిగింది తెలంగాణ గొంతు నొక్కలేరు మేనూరు బహిరంగ సభలో రాహుల్ గాంధీ తెలంగాణ సమాజంలో ప్రశ్నించే తత్వం ఎదిరించే శక్తి ఉన్నాయి పసిపిల్లాడు కూడా నిలదీస్తాడు తెలంగాణ గొంతుని ఎవరు నొక్కలేరు ఎవరు అణచివేయలేరు దేశానికి ధైర్యాన్ని శక్తిని అందించే సామర్థ్యం తెలంగాణకు ఉంది ఈ శక్తి దేశానికి ఎంతో అవసరం తెలంగాణలో పాదయాత్ర ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నా తెలంగాణను వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు ఇక భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో చివరి రోజైన సోమవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం మేనూరు వద్ద నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు ఎస్ ఏదైతే నిన్నటితో భారత్ జోడో యాత్ర తెలంగాణలో అయితే ముగిసింది మొత్తంగా 12 రోజుల పాటు విజయవంతంగా భారత్ జోడో అనే యాత్ర అనేది చాలా ఉత్సాహంగా జరగడం జరిగింది రాహుల్ గాంధీ ఈ సందర్భంగా నిన్న జరిగిన భారీ బహిరంగ సభలో అయితే ప్రసంగించడం జరిగింది మొత్తానికి ఇటు కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరును వారు మొత్తానికి ఇటు కేంద్ర ప్రభుత్వం చూస్తే విద్వేషాలు మతతత్వాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి రాజకీయాలు చేస్తోంది ఇటు చూస్తే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏదైతే ప్రజల దగ్గర నుంచి దోచుకునే ప్రయత్నమే చేస్తోంది దండుకుంటోంది ఇటు ధరణి ముఖ్యంగా ధరణి పోర్టల్ విషయంలో ఎన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నా కూడా అది ఇంతవరకు కూడా ఎటువంటి పరిష్కారం దిశగా దానికి సంబంధించిన టీంని కాదు వాటికి సంబంధించిన పరిష్కారం దిశగా ఎటువంటి అడుగులు పడట్లేదు ముఖ్యంగా అందులో ఎంత మోసం జరుగుతోంది ఏంటి అనేది ఆయన క్లియర్గా నిన్న మాట్లాడడం జరిగింది అయితే ఆ ర్యాలీలో అలాగే ఒక కాగడాలతో ర్యాలీ కూడా చేపట్టారు కాగడాలతో ర్యాలీగా వెళ్తున్న రాహుల్ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క తదితరులు అయితే ఇక్కడ మన ముఖ చిత్రంలో చూడొచ్చు నిన్న ముగింపు సభ తర్వాత కాగడాలతో అయితే వీరు ఒక ర్యాలీగా వెళ్తున్న చిత్రం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక చూసుకుంటే మోదీ కేసీఆర్ మోసగాళ్ళు ఏదైతే నిన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఆ సభలో ప్రసంగించిన తీరు కావచ్చు అలాగే ఆయన తెలంగాణలో ముగిసిన జోడో యాత్రకు సంబంధించి ఉద్వేగభరితంగా ఆయన వెళ్ళడం జరిగింది ఇక్కడ జోడో యాత్ర ముగిసింది ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నందుకు బాధగా ఉంది ఇక్కడ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వారు ఇచ్చిన మద్దతు ప్రేమాభిమానాలు చాలా ఆనందంగా కలిగించిందంటూ కూడా ఆయన భావోద్వేగంతో మాట్లాడడం జరిగింది ఎస్ ఇవి ఇవాళ వార్తాపత్రికల ప్రధానాంశాలు కీప్ వాచింగ్ 99 టీవీ